సాధనమున పనులు సమకూరు ధరలోన, అందరికి తెలిసిందే. నిజమే మరి, మనం సాధన చేస్తున్నా కొద్దీ మనం చేసే పనిలో మనం మరింత నిష్ణాతులం అవుతాం. మనను ఎవ్వరూ ఆపలేనంతగా మనం ముందుకెళ్లే అవకాశం ఉంది. కానీ అలా కాకుండా వీళ్లలో ఇదుంది, వాళ్లలో అదుంది, వాళ్ళు నాకంటే బాగున్నారు అన్న ఆలోచన మనం ఎప్పుడైతే మానేస్తామో, మన మీద మనకి ఎప్పుడైతే విశ్వాసం అనేది ఉంటుందో, నేను బాగా చెయ్యగలను కానీ నేను ప్రయత్నం చెయ్యట్లేదు అని మనకెప్పుడు అనిపిస్తుందో, అప్పుడు తప్పకుండా మనం ముందుకెళ్లే అవకాశం ఉంది. అంటే ఒక చిన్న విషయం ఏంటంటే, వాళ్ళు అందంగా ఉన్నారు, నేను అలా లేను, వాళ్ళకి ఇది ఉంది, నేను ఇలా లేను అని అనుకోవడం నిజంగా మూర్ఖత్వం. ఎందుకంటే భగవంతుడు మనని ఒకలా చేసేసాడు, మనం ఇలాగే ఉంటాం, మనం మార్చలేము. కాబట్టి మంచితనం, మంచి ఆలోచనలు, మంచి పనులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనని ప్రతిరోజు మరింత అందంగా చేయటానికి మనకి ఉపయోగపడతాయి. సో మంచి ఆలోచనలు ఉంటే మనం అందరికంటే అందంగా ఉంటాం, అందరికంటే ఆనందంగా ఉంటాం అనేది నా మాట, మాటే మంత్రంగా. సో మీకు నచ్చితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్రేమతో మీ ప్రణతి.